తెలుగుదేశం ప్రభుత్వం మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి రాకుండా అడ్డుపడుతుందని చెప్పి నీతి మాలినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు ఆడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి రాకుండా అడ్డుపడుతుందని చెప్పి నీతి మాలినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు ఆడుతున్నారు. ప్రొబిషన్ అంటే ఏంటి? ఎవరు ప్రచారం చేసినా మందు తాకండి అని చెప్పడమే ప్రొబిషన్. మేము చెప్పింది ఏంటి? మందు తాకండి, విష పదార్థాలు ఉన్నాయి. మేము మీరు చేయవలసిన పని మేము చేస్తుంటే, మీ డిపార్ట్మెంట్ చేయవలసిన పని మేము చేస్తుంటే, మేము ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేయాలని కుట్ర పొందుతున్నామట. ఆ ఆదాయం రాకపోతే నేను మహిళలకి అమ్మఒడి ఇవ్వలేను, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వలేనని మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి గారు, భర్తను చంపి భార్యకి అమ్మ వడిస్తావా? కొడుకుని చంపి తల్లికి తండ్రికి పెన్షన్ ఇస్తావా? ఇది ఎక్కడైనా ఉందా? నువ్వెందుకు చెప్పలేదు? ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు? రేపు మద్యం ఆదాయం వస్తేనే నేను సంక్షేమ పథకాలు ఇస్తానని, రేపు మద్యం యొక్క ఆదాయాన్నే నేను తాకట్టు పెట్టి అప్పులు తెస్తానని నువ్వెందుకు చెప్పలేదు? ఇవన్నీ మోసం దగా ఈ రాష్ట్రంలో జరిగింది. ప్రజలారా, మా ఉద్యమానికి మీరు మద్దతు పలకండి. మీ ప్రాణాలు కాపాడడానికి మేము ఒక ఉద్యమాన్ని ఎంచుకున్నాం, దానికి మీరు సహకరించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా వాళ్ళు మిగతా విషయాలన్నీ మీకు చెప్తారు, తర్వాత మీకేమైనా అనుమానాలు ఉంటే దానికి కూడా సమాధానం చెప్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మా సత్యప్రసాద్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.